కొనవా అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. చేతగాని దద్దమ్మ సిగ్గుపడాలి, ఇట్లా మాట్లాడే పిసా గాడిద కొట్లాడు అంటే వాడు సిగ్గుపడాలి. పిసా గాడిద కొడుకే అంటున్నాను నేను, తలకాయలు ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే బద్దన్న కుక్కలు కొడుకేవాడు, వాడు తలకాయలు ఉన్నాడా తోకున్నాడా మంచిగా గాడిదా. ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పి అది మొగతనం. మరి మీరెందుకు పోతారు కల్లాల కాడికి, ఏం పీకెందుకు పోతారు? పీకినట్టు పడగొట్టినట్టు ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు, సిగ్గుంది అమ్మకం ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ సిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, సిగ్గు లజ్జయమని ఉంటే నీ మెడలు వంచులుగా తీరుస్తాం. నీ మెడ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గారు అడుగుపెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, నాలుగేళ్ళు చీరేస్తాం, జాగ్రత్త. ఏ విపక్షమైన ఎవడెవడు తలకాలేనోడు, ఎవడు ఎవడు వాడు ఒకటేందే నీ నిపుణులు, ఎవడే నిపుణుడు నాకు అర్థం కాదు. ఎడవాడు తీసుకురాపు అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ, మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి, కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకెందుకు వచ్చినా? ఈ సన్నాసులకు తెలియదు ఆడవాడు ఆడవాడు ముప్పై ప్రతిపక్ష రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోగడగాలు బోకరగాలు ముప్పై అదొకటి అడ్డం పొడు మాట్లాడుతుంది. తిక్కమ్మడ కొడుకు దానికి ఇద్దరు ముగ్గురు సిగ్గన్ ఉండాలి, ఇజ్జతన్ ఉండాలి. ఎవడో సిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? భాగవతంలో బుడ్డకాలు దింపినట్టు కత్తులు దింపినారు. అఖిల పక్షం తోక పక్షం జోగడు బాగడు జోకటోడు తోక గాంధీ తొండెం గాంధీ. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చిన చెప్పి కుక్కలు మురిగేడు మురుగుతామంటే అరే ఏమారుస్తారా భయ్ బేకూఫ్లు మీరు బుద్ధి లేదు సార్. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. ఫాల్స్ రిపోర్టర్ గల పత సన్నాస దరిద్రుడా, ఎక్స్ట్రాలు ఎందుకు? తూ మీ బతుకులు జడా, ఇయో బతుకులా. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకు? ఇనా ఇనా ఇను ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పవలసి వస్తుంది కదా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయ్య చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఆ వెనక మాట్లాడితే మీకు ఏమైనా వినబడుతుందమ్మా? వినడానికి వచ్చిందా? మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా? మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. కొత్త పిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు దుమ్ము దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీర్థం, జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నాం. ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు, ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నాం. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. వాడు అనేది ఎట్లాడతామండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ, ఎక్కడ నేర బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడెట్టు రాపో, అర్థం పడదాని ముచ్చడేదా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పనికి మేము చూసుకుంటూ కూర్చుంటాము, వేరే పని లేదు. ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? నేను ప్రతి గాలితో నాకే ప్రతిష్టం బాబు, నువ్వు పిస్తుంది మళ్ళట్టే మారుతాయి ఉందా? ఏం పక్షాలు అయితే దిక్కుమాల పక్షం వెళ్ళే కట్టలేదు, మళ్ళీ బడి లేదు. ఇవి పక్షాలు ఉన్నాయి, నువ్వు పక్షాలు లేని తయారు చేసి మీరు కనవాలి. పక్షాలు ఏమున్నాయి? బేగా ఏమైనా ఉన్నాదా? నాకు అర్థం కూడా పడుచుకుంటున్నా. వీళ్ళని 300 కిలోమీటర్స్ దాటి వచ్చిన మంత్రిని పట్టుకుని కూడా పోయి 3 ఫీట్లను చూడడం తిట్టచ్చు. గీబీ మాటలు, గీ రాజకీయం. ఎవరు పిచ్చోడు బేకారుగాడు చెప్తే నమ్ముతారండి? ఏం బలుపా? ఏంది అది తమాషనానండి? ఎవరు నలుగురు ఉన్నారు కుక్కలు పిచ్చోళ్ళు నక్కలని చెప్పి ఇష్టమైన మాట్లాడానా? అడ్డం పొడు మాట్లాడుతున్న ఐసీతి ఏంది? మన విలువైందండి నాకు అర్థం కాదు. నీ లెక్కేంది? నీ పత్రం ఏంది? నాకు అర్థం కాదు. ఈ లంగా మాటలు మాట్లాడలేదు కేసీఆర్, ఇప్పుడు అవసరం లేదు నాకు. మొట్టమొదటి అన్నిటికన్నా ముందు తిట్లు పనిచేయాలి, ఎవ్వరిని ఎవరు తిట్టద్దు. అందరు అట్లా హౌల మాటలు మాట్లాడరండి. మాట్లాడున్న చర్చ కంటే లేలే, మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకనికి వచ్చిందా? ప్రిపేర్ అయ్యి రాకపోతే మాట్లాడతా మనం వచ్చిందా? లేకపోతే మన గోళీలు ఆడతా మనం వచ్చిందా? దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. తప్ప రాయవా ఉండు, నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే. ఇదో నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా. ఏమి కేరమే నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్? అది నీ బుడముండ వాదన, తలా తోకలేని వాదన. ఎవడా మాట్లాడాడు నాకు అర్థం కాదు. అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా ఇడగంతా పిచ్చిపోసుకెళ్ళము నా మనం. పిచ్చి కుక్కలు మత్తుగా మరుగుతే లెక్క పెడదామా? నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు. సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి డిపాజిట్ వచ్చినప్పుడు ఓడిపోతానని బయోడ్జ పట్టాడు. ఈ మొరుగుడు మొరుగుతాడు. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, తీరుతా సంపుతా, మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. కానీ ఈ విధంగా 15 ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా?